हेलो एंड वेलकम टू तेलुगु विशेषालो। मेरु रैलुलो प्रयाणिंचे उंटारु अयिते ई रैलु एंदुकु कूतलु वेस्तायि ट्राक पै ओके रैलु ओके दिशलो नडुस्तुन्नप्पुडु ई ड्रैवर्लु एंदुकु हारन मोगिस्तारु ई प्रश्नलकु इप्पुडु समाधानं तेलुसुकुंदां। రైలు ఇంజన్లో కూర్చున్న డ్రైవర్ అనవసరంగా రైలు హారన్ మోగిస్తూనే ఉంటాడని మనం అనుకుంటాం, కానీ అది నిజం కాదు। రైలు డ్రైవర్లు ఎవరిని వేధించే ఉద్దేశంతో హారన్ మోగించరు। ట్రైన్లో డ్రైవర్ హారన్ మోగించిన ప్రతిసారి ఒక అర్థం ఉంటుంది, అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం। ఒక చిన్న హారన్ అంటే కూత। డ్రైవర్ చిన్నగా విజిల్ ఊదినప్పుడు అతనికి ఇతర ఇంజన్ నుండి ఎటువంటి సహాయం అవసరం లేదని అర్థం। రెండు చిన్న హారన్లు డ్రైవర్ చిన్నగా విజిల్ ఊదినప్పుడు అతను రైలును ప్రారంభించే ముందు వెనుక కంపార్ట్మెంట్ లో కూర్చున్న గార్డు నుండి సిగ్నల్ అడుగుతున్నాడని అర్థం। మొదట చిన్నగా తర్వాత గట్టిగా హారన్ అంటే రైలు డ్రైవర్కు వెనుక ఉన్న ఇంజన్ నుండి కొంత సహాయం కావాలని అర్థం। మొదట పెద్దగా తర్వాత చిన్నగా హారన్ రైలు డ్రైవర్ బ్రేక్ ను విడుదల చేయమని తన గార్డుకు సూచిస్తున్నాడు। దీనితో పాటు రైలు సైడింగ్ లో తిరిగి వచ్చిన తర్వాత ప్రధాన లైన్ క్లియర్ చేయబడిందని డ్రైవర్ సూచిస్తాడు। మూడు చిన్న హారన్లు మూడు చిన్న ఈలలు అంటే హెచ్చరించడం, అంటే రైలు ఇంజిన్ డ్రైవర్కు అదుపు తప్పిందని రైలులోని గార్డు నుంచి ఎమర్జెన్సీ బ్రేక్ వేయమని సిగ్నల్ ఇస్తున్నాడు। నాలుగు చిన్న హారన్లు ముందు మార్గం లేనప్పుడు డ్రైవర్లు నాలుగు చిన్న విజిల్స్ వేస్తారు, అంటే ఇంజిన్ డ్రైవర్ ముందు మరియు వెనుక స్టేషన్తో మాట్లాడి సహాయం కోసం గార్డు నుండి సహాయం కోరుతున్నాడు। మొదట రెండు పెద్ద హారన్లు తర్వాత రెండు చిన్న హారన్లు రైలు డ్రైవర్ గార్డును పిలవాలి అనుకున్నప్పుడు అటువంటి విజిల్ వేస్తాడు। ఒకసారి చిన్నగా కొద్దిసేపు హారన్ తర్వాత చిన్న హారన్ ఇలాంటి హారన్ వినిపించింది అంటే రైలు డ్రైవర్ టోకెన్ పొందడం లేదని గార్డు నుండి టోకెన్ డిమాండ్ చేస్తున్నాడని అర్థం। సుదీర్ఘమైన నిరంతర హారన్ అటువంటి విజిల్ అంటే రైలు సొరంగం గుండా వెళ్తుందని అర్థం। ఇది కాకుండా ఆ ఎక్స్‌ప్రెస్ లేదా మెయిల్ రైలు ఏదైనా చిన్న స్టేషన్ లో ఆగాల్సిన అవసరం లేదు, అది సంబంధిత స్టేషన్ కు సిగ్నల్ ఇస్తూ వేగంగా వెళ్తుంది। దీన్ని త్రూ పాస్ అని కూడా అంటారు। మొదటగా చిన్న రెండు హారన్లు మరియు ఒక పెద్ద హారన్ ప్రయాణ సమయంలో ఒక ప్రయాణికుడు చైన్ లాగుతున్నప్పుడు లేదా రైలు కాపలాదారు రైలును ఆపడానికి ప్రయత్నించినప్పుడు డ్రైవర్ అలాంటి హారన్ మోగిస్తాడు। నిరంతరంగా చిన్న హారన్ రైలు డ్రైవర్ నిరంతరం చిన్న హారన్ వేస్తుంటే అతనికి స్పష్టమైన మార్గం కనిపించడం లేదని మరియు మున్ముందు ప్రమాదం ఉండవచ్చని అర్థం। హారన్ వెనుక ఉన్న ఈ 11 సమాధానాలు తెలిసినందువల్ల ఇకపై రైలు ప్రయాణం చేసే సమయంలో రైలు కూత పెట్టినప్పుడు ఎప్పుడు ఆందోళన పడినట్లుగా ఇక మీద ఆందోళన పడాల్సిన అవసరం రాదు। రిలాక్స్ గా ఉండొచ్చు, హాయిగా ప్రయాణాన్ని ఆస్వాదించొచ్చు। ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు। ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు విశేషాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।